హాయ్ ఫ్రెండ్స్, మనం ఇలాంటి ఫిషెస్ను అక్వేరియంలో చూసే ఉంటాం. వీటిని ఎక్కువగా అక్వేరియంస్లో పేరుకుపోయిన నాచుని లేదా ఆల్గేని తిని అక్వేరియంస్ని నీట్ అండ్ క్లీన్గా ఉంచడానికి వీటి యజమానులు పెంచుతూ ఉంటారు. కానీ రీసెంట్గా గవర్నమెంట్ ఈ ప్లెకోఫిష్తో వచ్చే అనర్థాలను గుర్తించి ఇండియాలో వీటి పెంపకాన్ని రెస్ట్రిక్ట్ చేయబోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చేపలను షార్ట్ ఫామ్లో ప్లెకో లేదా సకర్మౌత్ క్యాట్ ఫిష్ అని అంటారు. ఇవి సౌత్ అమెరికాలోని అమెజాన్ నదిలో జీవిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి డార్క్ కలర్లో ఉండి పైభాగాన తల నుండి తోక వరకు పెద్ద పెద్ద ముళ్ళతో మామూలు చేపల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇవి జీవితకాలంలో దాదాపుగా 50 సెంటీమీటర్స్ వరకు పెరిగి 10 నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇవి సాధారణంగా నీటిలో తమ నోటి భాగంతో రాళ్లను గట్టిగా పట్టుకుని నీటి ప్రవాహంలో వస్తున్న చిన్న చిన్న జీవులను మరియు మొక్కలను తింటాయి. వీటి శరీరంలో మాంసం శాతం చాలా తక్కువగా ఉండడం మరియు వీటికి పెద్ద పెద్ద ముళ్ళు ఉండడం కారణం చేత వీటిని మనుషులు కానీ వేరే ఇతర ఏ జంతువులు కానీ తినవు. వీటిని అక్వేరియంలో పెంచడానికి మాత్రమే ఉపయోగిస్తారు. రీసెంట్గా కర్ణాటకలోని హెబ్బల్ ప్రాంతంలో ఉన్న ఫిషరీస్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ యొక్క సైంటిస్టులు ఈ ప్లెకోఫిష్ల వల్ల వచ్చే అనర్థాలను గుర్తించి వీటి నుంచి రైతులను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేశారు. చేపతో పాటుగానే అది కూడా విపరీతంగా పెరిగిపోయింది. 27 ఎకరాలని ఇది మట్టుకు ఒక 20 టన్నుల దాకా వచ్చేటట్టు ఉందండి. ఇంకో 10 రోజులు ఆగితే ఇంకో 10 టన్నులు కూడా పెరిగిపోయే ఊపు దీనిలోనే ఉందండి. లోపు దాన్ని గొయ్యి కింద చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మేము ఏదన్నా గులుకులు కానీ ఏదైనా లిక్విడ్ కానీ వాడినా కానీ దానికి పని చేయట్లేదు. దయచేసి ఇలాంటి దెయ్యం చేపలు అభివృద్ధి అవ్వకోకుండా వాటిని నిరోధించాలని చెప్పేసి చేపల ముళ్ళు గుచ్చుకొని పుళ్ళు పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఏటాడి మగోడు కూడా దాన్ని పట్టుకుంటా ఉంటే ఒళ్ళుకి మొత్తం చేతులకి గాయాలు అయిపోయి అది దాన్ని పట్టలేకపోతున్నారండి. ఈ చేపల్ని పెంచుతున్న ఈ యజమానులు ఇవి పెద్దయ్యాక అక్వేరియంలో సరిపోకపోతే వీటిని దగ్గరలో ఉన్న చెరువులు మరియు కాలువల్లో వదిలేస్తూ ఉంటారు. ఇవి నేచురల్గా నీటి అడుగు భాగంలో జీవించే చేపలు. వీటికి అతి తక్కువ లెవెల్స్లో ఆక్సిజన్ ఉన్నా సరే ఇవి జీవించేస్తాయి. వీటిని ఏ చేపలు కానీ మరి ఏ ఇతర జంతువులు కానీ తినవు. కనుక ఇవి ఆ చెరువులు కాలువల్లో బాగా పెరిగి సంతానాన్ని వృద్ధి చేసి ఆహారం సరిపోని పరిస్థితుల్లో మిగతా చేపలను కూడా తినేస్తుంటాయి. దానివల్ల సహజంగా వివిధ రకాల చేపలతో ఉండవలసిన ఈ చెరువులు కాలువలు ఈ ప్లెకోఫిష్ తప్ప వేరే జాతికి చెందిన చేపలు లేకుండా పోతాయి. దీనివల్ల అక్వాటిక్ బయోడైవర్సిటీ అప్పుదప్పే ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి పెద్ద కాలువలో ఈ ప్లెకోఫిష్ వృద్ధి చెందిందంటే వీటిని తొలగించడం ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇవి గనక చేపల చెరువుల్లో కానీ చేరినట్లయితే ఇవి మిగతా చేపల యొక్క ఆహారాన్ని తిని వేరే చేపల యొక్క సంఖ్యను తగ్గించేస్తాయి. అందువల్ల ఎవరైతే యజమానులు ఈ ప్లెకోఫిషెస్ను అక్వేరియం నుండి తొలగించాలనుకుంటున్నారో అప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాలువల్లో కలపకుండా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి.